2024లో మళ్ళీ జగన్ను సీఎంగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని టీటీడీ చైర్మన్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సచివాలయాల కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు తన సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలని కళ్ళారా దగ్గరగా వాళ్ళ ప్రతి ఊరు ప్రతి ఇంట్లో ఉన్న సమస్యల్ని చూడటం జరిగింది. అవన్నీ కూడా తీర్చాలి, అవన్నీ కూడా మనం అధికారంలోకి వస్తే ప్రజలకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, అందరికీ మేలు చేసే విధంగా మన పాలన సాగాలని ఎంతో ముందు చూపుతో నవరత్నాల్లో పథకాలన్నీ పొందుపరిచిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే నవరత్నాల్లో పొందుపరిచారో అవేవి మనం అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టి కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఒక సంవత్సరంలోనే మనం మేనిఫెస్టోలో నవరత్నాల్లో పొందుపరిచిన అంశాలని ఆల్మోస్ట్ రాబే కాలంలో ఏం చేయాలో కూడా మరి నిర్ణయించి మరి ఆ నిర్ణయాన్ని మరి మీకు తెలియజేయడానికే ఇవాళ ఈ సమావేశం అనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మనం చేస్తాం. మన సుబ్బారెడ్డి గారు మా జిల్లాలో పార్టీలో అంతా కూడా సమన్వయంగా పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటాం. ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఎక్కడైనా అభిప్రాయం వచ్చినా సరే దాన్ని వెంటనే దాన్ని సరి చేసుకుంటూ పెద్దవాడికి కానీ తెలిస్తే, ఒక కార్యకర్తకు వస్తే మన మధ్య ఉన్న మన నాయకుడికి కానీ తెలిస్తే వారు సమన్వయం చేసుకోవడం, లేదు నాయకుడిగా వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎంపీకి తెలిస్తే వారు సమన్వయం చేసుకోవడం, లేదు ఎంపీపీతో వస్తే ఎమ్మెల్యే సంబంధించి చేసుకోవడం, ఇంకా మించిపోతే మా దృష్టికి వస్తే మేము సంబంధించి చేసుకోవడం అనేది ఆనవాయితీగా జిల్లాలో వస్తుంది. ఆవరపల్లిలోనే ఇవాళ పార్టీ అంతా కూడా ఇందాక వీరభద్రం గారు మాట్లాడినా లేదు మా ఎమ్మెల్యేలు మాట్లాడినా ఆవరపల్లితోనే అందరం కూడా ఒక నాయకత్వంలో ఒక ఏదైతే పార్టీ ఆదేశిస్తారో, జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారో ఆ నిర్ణయం ప్రకారమే ఇవాళ వరకు కూడా జిల్లాలో పార్టీ పెరుగుతుంది, ఇక ముందు కూడా వెళ్తాదని పెద్దల తాలూకా ముందున్న నాయకులు మీదనున్న నాయకుల తాలూకా మాటగా మీకు అందరు కూడా మనం చేస్తాం. అయితే ఈరోజు ఉంటాయి.